హాయ్ గైస్, నేను రవి వర్మ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఫిల్మ్ ట్రీ. నెక్స్ట్ సినిమా అసలు కంప్లీట్ చేంజ్. అసలు కృష్ణవంశీ గారు పైగా డైరెక్ట్. అవునండి, అసలు ఫుల్ లెంత్ మంచి క్యారెక్టర్. అవునండి, అయ్యో అయ్యో, టర్నింగ్ పాయింట్ ఇదే మెయిన్ క్యారెక్టర్ సంబంధించి. కాకపోతే ఒకటేంటంటే, ఐ థింక్ నేను చేసిన నెగటివ్ రోల్స్ ఏమైపోయిందంటే, ఎంత పాపులర్ అయితే నన్ను చేసినాయో సిస్టంలో అంతే లిమిట్ చేసినవి కూడా అనుకుంటున్నాను అనిపిస్తుంది అప్పుడప్పుడు. ఎందుకంటే దాని ఇంపాక్ట్, సి రాఖీ ఇంపాక్ట్ ఎంత ఉంది అంటే ప్రతి ఒక్కళ్ళు గుర్తుపడతారు నన్ను ఖచ్చితంగా. ఎప్పుడో 10 ఏళ్ళ తర్వాత కూడా గుర్తుపడతారు. ఎగ్జాక్ట్లీ, అది అది అసలు అదంతా ఆయనే. అసలు దానిలో మనం పర్ఫార్మెన్స్ చేసామంటే ఆయన విజువలైజ్ చేసి నేను ఎక్కడ ఆపాలో అక్కడ ఆపుతున్నాడు కాబట్టి వర్కౌట్ అయిన పర్ఫార్మెన్స్ అది. సార్ కృష్ణవంశీ గారు, నిన్ను ఇంట్రెస్టింగ్ ఎక్స్పీరియన్స్ ఏంటంటే అండి, యాజ్ అన్ ఆర్టిస్ట్ ఛాలెంజ్ కూడా, ఆయన ఒక 10 రకాలు చేయమనేవారు. ఓకే, ఒకటి చేస్తాను, ఇంకోటి 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 ఒక 10 అయిన తర్వాత ఆ 4th చేద్దాం అంటారు. ఓకే, 4th ఏం చేశాను నేనే ఒక 2 సార్లు. ఇప్పుడు 4th ఏం చేసామో తెలియదు. ఎందుకంటే మనం ఎలా ఉంటామంటే, ఫస్ట్ చేసింది బాగాలేదని సెకండ్ అడుగుతున్నారేమో అనుకునేవాడిని స్టార్టింగ్లో. ఓకే, 3rd చేసింది బాగాలేదని 4th అడుగుతున్నారు అనుకునేవాడిని. సో 10th చేసిందంటే దాని అర్థం ఏంటంటే 9th కూడా బాగాలేదని నా మైండ్లో. బట్ సార్కి ఏంటంటే, ఏది ఆ కథనంలో ఫిట్ అవుతుంది పర్ఫెక్ట్గా, నాకు కావాల్సిన విజువల్ వస్తుంది లేకపోతే నాకు కావాల్సిన మెసేజ్ వస్తుంది అనేది ఆయనకి 4th కనిపించింది. ఓకే, ఇంకేమైనా ఉంటుందా అని ట్రై చేశారు, రాలేదు. 4th అన్నారు, నాకు 4th గుర్తులేదు సార్, నాకు నిజంగా గుర్తులేదంటే దిస్ ఆల్ ఎ లెర్నింగ్ ఎక్స్పీరియన్స్. ఓకే, ఇప్పుడేమైందంటే ఆ సినిమా నుంచి కృష్ణవంశీ గారి దగ్గర నుంచి నేను నేర్చుకున్నది ఏంటంటే, 4th ఎలా గుర్తుపెట్టుకోవాలి, 5th ఎలా గుర్తుపెట్టుకోవాలి, నేను గుర్తుపెట్టుకోవాలి అంటే ఏ ఫౌండేషన్ వల్ల నేను అలా బిహేవ్ చేసానో గుర్తుపెట్టుకుంటా. ఓకే, సో ఇప్పుడు 10 వేరియేషన్స్ ఇస్తే 10 ఇప్పుడు నాకు గుర్తుండొచ్చు, ఛాన్సెస్ ఆర్ హై. ఓకే, అది నేర్చుకున్న స్టెప్, అది ఎక్స్పీరియన్స్. ఒకసారి అర్థమైపోయింది, ఓకే ఇదాలు యా ఎందుకు నేను చేస్తున్నా అనేది అనుకుని అది చేయగలిగితే తర్వాత అప్పుడు రవి మనం 2nd ఏంటి అది చేసే అంటే యా ఓకే రైట్. ఓకే, 2 ఫౌండేషన్ ఉంటుంది కదా, మనం రాసుకుంటామంటే రాయం, బట్ యు నో వై ఇట్ ఇస్. అది బాగా కృష్ణవంశీ గారికి అది మొత్తం. నేను ఏదంటే, బట్ అట్ ద సేమ్ టైం ఇప్పుడు అమ్మాయిని బాధపెడుతున్నాడు అంటే రవివర్మ గుర్తొస్తాడు తెలుగు ఇండస్ట్రీలో, ట్రక్స్ కొడుతున్నాడు అప్పుడు నా జీవితంలో ఏమని, ఐమీన్ సారీ, ఎప్పుడు కనీసం డ్రగ్ అడిక్ట్ వెన్నెల కొద్దిగా నేను డ్రగ్స్ పరిచయం చేస్తాను, నేను ఎడిక్ట్ కదా దాంట్లో. క్షణం ఓకే, అసుర కొద్దిగా ఉన్నట్టుంటుంది. ఇలాగా అవన్నీ చాలా మంచి క్యారెక్టర్స్ అయిపోయినాయి అండి. యాక్చువల్లీ నేను చేసిన ఆ పది నెగిటివ్లో చాలా స్ట్రాంగ్ వెళ్ళినాయి. అదేంటంటే దాని నుంచి బయటకు రావాలంటే కష్టమైపోతుంది. కొంచెం కృష్ణవంశీ గారిది ఆ సినిమా చేసిన తర్వాత మళ్ళీ మీరు కృష్ణవంశీ గారి సినిమా చేయలే చాలా వరకు కూడా. అసలు నేను లేను కదా సార్ 5 ఏళ్ళు, 5 సంవత్సరాలు. ఓకే, 5 సంవత్సరాలు లేరు, కానీ తర్వాత కూడా ఆయన చేసిన వాటిలో దాని తర్వాత ఒక్క దాని క్యారెక్టర్ మీరు చేసిన. అవును కరెక్టే, దాని తర్వాత సందీప్ కిషన్ తనీష్ చేస్తారు కదా నక్షత్రం, నక్షత్రం నక్షత్రం టైంలో ఒకసారి కలిశాను. శ్రీ కృష్ణవంశీ గారు దాంట్లో ఒకటి ఉందండి, ఆయన ఒకటే అంటారు ఏంటంటే, నువ్వు ఎందుకు కలుస్తున్నావు నాకు గుర్తున్నావు కదా అంటారు. ఓకే ఓకే, నేను సార్ అలా కాదండి, మామూలుగా నేను మామూలుగా సీ 2 విషయాలుగా కలుస్తున్నాను నేను. ఒకటి గ్రాటిట్యూడ్, బికాస్ యూనో యూ గేవ్ మీ సంథింగ్ విచ్ ఐ కెన్ టేక్ ఇట్ టు మై గ్రేవ్ బేసికలీ. ఓకే, నెక్స్ట్ ఏంటి అంటే పాసిబిలిటీ, సార్ ఏంటి నేనేం చేయగలను, సరే నేను ఆలోచిస్తానులే, నక్షత్రంలో అది జరిగింది నేను ఆలోచిస్తానులే అని. అది అదొకటిను కరెక్ట్గా నేను ఎప్పుడొచ్చాను అంటే, గోవిందుడు అందరు వాడే కొద్దిగా క్యాస్టింగ్ స్టార్ట్ అయిపోయిన తర్వాత వచ్చాను. ఓకే ఓకే, ఆ టైంలోనే నక్షత్రంకి డిస్కషన్ అప్పుడప్పుడు జరిగింది. తర్వాత మన ప్రకాష్ రాజ్ గారు చేస్తున్నారు కదా ఇప్పుడు, అది మరాఠీ మూవీ వాటెవర్, దాంట్లో క్యారెక్టర్స్ లేవు, లిమిటెడ్ అంటే 2 ఫ్యామిలీ అండ్ దెన్, సో దాంట్లో లేవు ఎట్లా. సో దిస్ నాట్ ఎ పాసిబిలిటీ. ఓకే ఓకే, చేసిన 3 అండి ఆ తర్వాత, గోవిందుడు అందరు వాడే నేను వచ్చింది, మళ్ళీ ఆ తర్వాత గోవిందుడు అందరు వాడే వచ్చింది, నక్షత్రం వచ్చింది, ఇది వచ్చింది. రైట్, సో
అందుకని కొద్దిగా సెట్ అవ్వాలి. ఇక్కడే ఉన్నట్టయితే మీ కెరీర్ గ్రాఫ్ ఒక రకం ఉండేది కదా ప్రాబబ్లీ. కానీ ఓకే 5 సంవత్సరాలు అంటే పక్కన పెడతాం, మళ్ళీ మధ్యలో కూడా వెళ్ళి రావటం అంటే గ్రీన్ కార్డు హోల్డర్గా లేదండి, వెళ్ళి వచ్చిన తర్వాత మళ్ళీ వెళ్ళదు ఇంకా. ఓకే, బేసికలీ 2013లో వచ్చిన తర్వాత ఐ డెంట్ గో, ఐఎమ్ హియర్ బేసికలీ. అయితే ఏంటంటే ఇక్కడ ఆ గ్యాప్ని మళ్ళీ నేను వచ్చాను అన్న నమ్మకాన్ని క్రియేట్ చేయడానికి ఒక 2 ఏళ్ళు పట్టింది, టైం పట్టింది, పడుతుంది కదా. ఎగ్జాక్ట్లీ ఎగ్జాక్ట్లీ. అదే లక్కీగా ఏంటంటే 2015లో మంచి రిలీజ్లు వచ్చాయి. ఏది శ్రీమంతుడు చేశాను, మళ్ళీ నేమో ఏంటిది అసుర బేసికలీ అసుర ఒకటి, శ్రీమంతుడు ఒకటి. అదే టైంలో నెక్స్ట్ క్షణం 16 ఫిబ్రవరి, క్షణం ఒకటి, టెర్రర్ ఒకటి, జయము నిశ్చయమురా ఒకటి. మళ్ళీ నేను తర్వాత ఇమీడియట్గా వీఆర్ షూటింగ్ గాజీ, 2015లోనే గాజీ షూట్ చేస్తూ ఉన్నాం. గరుడ వేగ పడింది, నెపోలియన్ పడింది, టాక్సీవాలా పడింది, సాహో పడింది. సో దెర్ ఇస్ అ ఏంటంటే ఆ టైం ఏదైతే లూజ్ అయ్యిందో అక్కడ దాన్ని ఈ 5 ఏళ్ళు 6 ఏళ్ళు కవర్ చేశాయి కొద్దిగా. మళ్ళీ 19కి నేను చాలా వర్క్ చేశాను యాక్చువల్లీ. సో ఇప్పుడు మీరు యుఎస్ సిటిజన్? సిటిజన్ అండి, కానీ అలట్లేదు ఎప్పుడు. ఇప్పుడు ఈ మాట వాళ్ళు విన్నారంటే ఎవరో నువ్వు ఏం చేస్తున్నావు, దే వోంట్ కేర్, దే వోంట్ కేర్. కానీ బట్ జస్ట్ చెప్తున్నా, ఆమె యుఎస్ సిటిజన్ ఎస్, బట్ ఐ లివ్ హియర్. ఐ మీన్ కరెక్ట్. అంటే మీరు అక్కడ rediffmail.com కదా, మీరు దాంట్లోనా? రెడిఫ్లో పనిచేశాను. ఎస్, rediff.com. రెడిఫ్ అంటే బేసికలీ నేను వాల్యూకామ్ అనే దాంట్లో పనిచేసేవాడిని, అది వాజ్ బాట్ బై రెడిఫ్. ఓకే. సో అగైన్, సో రెడిఫ్ వాళ్ళు అక్కడ పెట్టిన దాంట్లో ఐ వాజ్ సిస్టమ్స్ అడ్మిన్ ఫర్ దెమ్. ఓకే ఓకే. అక్కడ యుఎస్ ఆపరేషన్స్లో సిస్టమ్స్ గాయ, ఐ వాజ్ సిస్టమ్స్ గాయ. సో అలా అలాంటి ఒక మంచి పోస్ట్లో ఉన్న మీరు, లేకపోతే మంచి ఇన్కమ్ జనరేట్ అప్పటికే మ్యారేజ్ అయింది కదా, మీ ఇన్కమ్ రాలేదు. ఇన్కమ్ జనరేషన్ అసలు దానికి సంబంధం లేదు. సంబంధం లే, అదే కదా, అదే పొంతన అసలు లేనే లేదు దానికి దీనికి. అప్పుడు బాబు పుట్టాడండి, మరి అలాంటి టైంలో మీకు ఫ్యామిలీ చాలా సపోర్ట్ చేస్తుందండి. వాళ్ళు సపోర్ట్, ఓకే. అంటే సపోర్ట్ అంటే డెఫినెట్లీ దే వాళ్ళందరూ కూడా మైండ్లో పెట్టుకుంది ఏంటంటే యాక్టింగ్, దట్స్ ఇట్. అంటే అలా ఉంది కాబట్టి అది, లేకపోతే ఫైనాన్షియల్ డిసిషన్స్ ఇవి అవి ఇవన్నీ అన్నీ వదిలి ఇక్కడికి రావడం అనేది ఇట్స్ నాట్ ఈజీ, డెఫినెట్లీ నాట్ ఈజీ. అండ్ ఇట్ ఈస్ నాట్ నాట్ ఫైనాన్షియలీ బెనిఫిషియల్ ఆల్సో, బట్ ఇట్ ఈస్ వాట్ వీ వాంట్ టు. నేను అసలు ఇప్పుడు ఇక్కడి నుంచి యుఎస్ వెళ్ళింది ఎందుకు, యాక్టింగ్ గురించే వెళ్ళాను కదా. పాయింట్ అక్కడ బాటమ్ లైన్ అది. నేను యుఎస్ ఎందుకు వెళ్ళాను, డబ్బులు చేసుకోవడానికి అయితే నేను వెళ్ళలేదు. మనీ సంపాదిద్దాము, యుఎస్లో సెటిల్ అయిపోదామని నేను వెళ్ళలేదు. ఇక్కడేదో రామ్ గోపాల్ వర్మ గారి ఆఫీస్లో ఒక అబ్బాయి వచ్చి రవివర్మ అనే అతను, ఆయన ఎక్కడున్నాడు హాయ్ చెప్దాం అనుకుంటా అప్పుడప్పుడు. బట్ బట్ ద పాయింట్ ఇస్, హూ ఎవర్ గేవ్ మీ దట్ సజెషన్, హీ సెడ్ గో టు యుఎస్ అండ్ దెన్ కమ్. వెళ్ళింది అంతకే. ఓకే, హౌ యూ గాట్ ఇన్ టు యువర్ ఓన్ జర్నీ ఆఫ్ లైఫ్ ఇస్ వేరే, బట్ వెళ్ళింది మాత్రం అందుకే. సజెషన్స్ వింటారు మీరు ఏదన్నా, ఎవరు చెప్పినా చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళు? నేను సజెషన్ అంటే అంటే నేను ఎంత తీసుకుంటాను అనేది స్ట్రిక్ట్లీ అది. ఎందుకంటే సార్, మన భగవద్గీత నాకు తెలియదు కానీ స్వధర్మం అది ఉంది కదా, అంటే నువ్వు చేయాల్సింది నువ్వు చేయి, వేరే వాడిది నువ్వు ట్రై చేయ, కానీ ఇది అంతే. నేనేం చేయగలుగుతాను, నాకు ఒక సజెషన్ వచ్చింది అంటే నేను డెఫినెట్గా ఒకసారి ఆలోచిస్తాను దాని గురించి, దాంట్లో నేను ఎంత చేయగలుగుతాను, చేయొచ్చా చేయకూడదా, వెరీ స్ట్రిక్ట్లీ మైండ్. ఓకే, బట్ ఐ డూ టేక్ సజెషన్ అబ్సల్యూట్లీ. వచ్చే ఇన్ఫర్మేషన్ వస్తూనే ఉంటుంది, అది దాన్ని నేను ఇన్ఫర్మేషన్ ఎప్పుడు దేనివల్ల ఆపలేదు, ఒక ఈగోను లేకపోతే ఒక నేను ఇంతే అది నేను ఆపలేదు.